మన టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ప్రముఖ హీరో అక్కినేని నాగార్జునకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నటుడు నాగార్జున సీనియర్ నటుడు అక్కినేని నాగేశ్వరరావు వారసుడు అనే విషయం అందరికి తెలిసిందే. సినీ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చినప్పటికీ టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి తన పరపతిని ఉపయోగించుకోలేదు. తన సొంత టాలెంట్ తోనే సినిమా రంగంలో దూసుకెళ్లారు. ప్రస్తుత స్టార్ హీరోలలో ఒక్కరిగా అక్కినేని నాగార్జున కొనసాగుతున్నారు. ఇదిలా ఉండగా నాగార్జున ఏ సెలబ్రిటీ చనిపోయినా చూడటానికి ఎందుకు వెళ్లడనే చర్చ ప్రస్తుతం టాలీవుడ్ లో అలాగే సోషల్ మీడియాలో కూడా జరుగుతుంది. కృష్ణ గారు చనిపోయినప్పుడు కూడా నాగార్జున రాకపోవడంపై మీడియాతో పాటు సోషల్ మీడియాలో కూడా కామెంట్స్ వినిపించాయి. ఆయన కుటుంబం మాత్రం అక్కినేని నాగేశ్వరరావు కన్నుమూసిన ఆయన సత్యమని అన్నపూర్ణ కన్నుమూసిన టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం తరలి వెళ్ళింది. కానీ నాగార్జున ఎందుకు ఎవరు మృతి చెందిన ఆఖరి చూపుకు వెళ్లడం లేదు అనేది మాత్రం పెద్ద ప్రశ్నగా మిగిలిపోయింది. నాగార్జున ఎవరైనా చనిపోతే వెళ్ళింది అంటే ఒక దాసరింటికి మాత్రమే. దాసరి నారాయణరావు భార్య పద్మ చనిపోతే ఆ తర్వాత మూడో రోజు వెళ్లి దాసరిని కలవడం జరిగింది. అయితే అదే సమయంలో నాగార్జునకు సంబంధించిన సినిమా ఒకటి ఆగిపోవడం వల్లనే వెళ్లి కలిసి పనిలో పనిగా పరామర్శించారని అప్పుడు అనుకున్నారు. నాగార్జున సంగతి పక్కన పెడితే ఆయన కుమారుడు నాగ చైతన్య అఖిల్ మాత్రం నాగార్జున వైఖరిని పూర్తిగా వారు విభిన్నమని చెప్పొచ్చు. నాగార్జునకు తన పనులు తప్ప ఇంకెవరి గురించి పట్టదని ఈ విషయంపై కొంతమంది వేలెత్తి చూపిస్తుంటారు. ఆయన కుమారులు మాత్రం తప్పనిసరిగా ఎవరైనా కన్ను మూస్తే గనక వెళ్లడం అయితే జరుగుతూ ఉంటుంది.